మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు లోక్సభ ముందుకు రానున్నట్టుగా తెలుస్తోంది ఈరోజు కొత్త భవనంలో కార్యకలాపాలు ప్రారంభం కాగానే సభ ముందుకు ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తుందన్న ప్రచారం మొదలైంది అయితే ఈ బిల్లుకు అనుగుణంగా లోక్సభ సీట్లను కూడా పెంచే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం లోక్సభలో ఐదు వందల నలభై ఐదు సీట్లు ఉండగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్కు అనుగుణంగా మరో నూట ఎనభై సీట్లను పెంచే అవకాశం కనిపిస్తోంది మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రోజు లోక్సభ సభ ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు శివ ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతుంది దాంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటి ఎప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి రైట్ నరేష్గా పార్లమెంట్ కొత్త భవనంలో ఈరోజు సమావేశాలు జరగబోతున్నాయి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొత్తం పార్లమెంట్ సభ్యులతో సెషన్ జరిగింది ఇక మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ప్రారంభమైన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఉపన్యాసం ఉంటుంది ఇటు ప్రతిపక్ష సభ్యుల నుంచి అధిరంజన్ చౌదరి కూడా ఉపన్యాసం ఉండబోతుంది వీరు ఉపన్యాసం అయిన తర్వాత ప్రసంగం అయిన తర్వాత ఈ పార్లమెంట్లో లోక్సభలో ముందుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఆ టేబుల్ మీదకు తీసుకొస్తారంటూ కూడా సమాచారం అంటే ఈరోజే లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు లోక్సభకు వస్తే కనుక చర్చ ఉంటుంది ఈరోజు ఉంటుందా రేపు ఉంటుంది అనేది కూడా నిర్ణయిస్తారు నిర్ణయించిన తర్వాత ఒకవేళ ఆమోదం పొందితే మాత్రం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు దానిలో భాగంగా ఒకవేళ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే మహిళలకు ఇప్పుడున్న సీట్ల కన్నా నూట ఎనభై సీట్లు పెరగాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ప్రెజెంట్ లోక్సభలో ఐదు వందల నలభై సీట్లు ఉన్నాయి ఆ సంఖ్య మరి నూట ఎనభై పెరిగితే కనుక దాదాపు రెండు వందల ఏడు వందల ఇరవై ఐదుకు ఇరవైకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఇటు రాజ్యసభ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది ప్రజెంట్ రాజ్యసభ పాత రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు ఉంటే ఇప్పుడు మరిన్ని పెరిగే అవకాశం ఉంది అంటే దానికి అనుగుణంగానే కొత్త పార్లమెంట్లో పాత పార్లమెంట్లో లోక్సభలో ఐదు వందల నలభై ఐదు సీట్లు ఉంటే అది కొత్త పార్లమెంటు భవన్లో ఎనిమిది వందల ఎనభై ఐదు మంది కూర్చునే విధంగా సిట్టింగ్ అయితే ఏర్పాటు చేస్తారు అంటే ముందుగానే రానున్న రోజుల్లో పార్లమెంటు లోక్స ఈ సీట్లకు సంబంధించి కూడా లోక్సభ సీట్లకు సంబంధించి మళ్ళా పునర్వ్యవస్థకరణ జరిగే అవకాశం ఉంది కాబట్టి లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సీట్లతో సిట్టింగ్ ఉండేలాగా ఏర్పాటు చేశారు ఇటు రాజ్యసభలో కూడా మూడు వందల ఎనభై నాలుగు సిట్టింగ్ ఉండేలాగా సీట్లను ఏర్పాటు చేశారు అంటే ముందు జాగ్రత్త చర్యగా గతం ఇన్ ఫ్యూచర్లో పార్లమెంటులోని లోక్సభ రాజ్యసభ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే ఈ కొత్త పార్లమెంటు భవన్లో నిర్మాణం చేసిన సందర్భంలో సిట్టింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించారు అయితే ఈ పార్లమెంటు రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ అందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ స్వాగతిస్తున్నారు గతంలోనే మహిళా రిజర్వేషన్ బిల్కు సంబంధించి అందరూ కూడా ఎంతోమంది అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు చేశారు అంత ముందున్న ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు గత ప్రభుత్వంలో యూపీఏ హయాంలో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ కూడా మళ్ళీ ఈ ఉభయ సభల్లో మళ్ళీ అంటే కేవలం ఒక రాజ్యసభలోనే ఆమోదం పొందింది కాబట్టి తర్వాత ప్రభుత్వాలు మారాయి అంటే యూపీఏ హయాంలో రాజ్యసభలో ఆమోదం పొందింది కానీ ఇప్పుడు మళ్ళా లోక్సభలో ప్రవేశపెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఆల్రెడీ కేబినెట్ హోమ్ ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలోనే ఇటు రాజు ముందు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ రాజ్యసభలో కూడా ప్రవేశపెడతారంటూ కూడా సమాచారం ఉంటుంది అయితే ఇప్పుడు మాత్రం ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగులో అప్పటికి మాత్రం రిజర్వేషన్ అనేవి అమలు కావు తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ఈ లోక్సభ సీట్లకు సంబంధించి సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉంది దానికి సంబంధించి ఆ సందర్భంలో మాత్రమే సీట్లను పెంచిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు కాకుండా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా లోక్సభ ఎన్నికలు అప్పటి నుంచి ఈ రిజర్వేషన్లు అనేవి మహిళా రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది చెప్పండి దాన్ని శివ ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు కనుక పాస్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది అమలయ్యే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రాల రాష్ట్రాల్లో కూడా ఈ రిజర్వేషన్ కొనసాగే అవకాశం ఉంటుందా రాష్ట్రాల్లో కూడా అప్పుడే ఇరవై తొమ్మిదికే అమలయ్యే అవకాశం ఉంటుందా రైట్ అంటే ఎందువల్లంటే ఇప్పుడున్న సీట్లను బట్టి చూసుకుంటే కనుక మళ్ళీ కొత్తగా రిజర్వేషన్ కల్పిస్తే ఈ లోక్సభ కానీ ఇటు అసెంబ్లీకి సంబంధించిన సీట్ల పునర్వ్యవస్థీకరణ కూడా సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈరోజు ఎటువంటి అంశాలు ఎటువంటి ప్రాధాన్య అంశాలు అనేది ఈ రిజర్వేషన్ బిల్లో పొందుపరిచారనేది కూడా మనకి దాంట్లో ఉన్న విషయాలు కూడా బయటికి తెలియాల్సి ఉంటుంది దాంట్లో పొందుపరిచిన విషయాలను బట్టి ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే రాష్ట్రాల్లో ముందు వస్తుందా ఇటు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీకి సంబంధించి ముందు వస్తాయా తర్వాత వస్తాయా ఆ రిజర్వేషన్లు ముందుగానే వర్తిస్తాయా లేదనేది కూడా ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో ఇటువంటి ప్రాధాన్య అంశాలను కేంద్ర ప్రభుత్వం దాంట్లో పొందుపరిచింది దాంట్లో పొందుపరిచిన అంశాలకు లోక్సభ కానీ రాజ్యసభ ఆమోదం తెలుపుతుందా లేదా ఇవన్నీ కూడా పరిగణన తీసుకున్న తర్వాత ఈ అసెంబ్లీ సీట్ల పెంపు గురించి కానీ ఇటు లోక్సభ సీట్ల పెంపు గురించి కూడా పునరు మళ్ళా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో దీనిపై నిర్ణయం తీసుకుంటారంటూ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి అప్పుడు మాత్రమే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది మహిళా రిజర్వేషన్లు అనేవి అమల్లోకి వస్తాయంటూ కూడా సమాచారం ఉంటుంది మొత్తంగా చూసుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడంతో ఆమోదం తెలపడంతో ఈ రోజు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం తర్వాత కొత్త పార్లమెంట్ భవనంలో ఈ లోక్ పార్లమెంట్లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు చర్చిస్తారా లేదా ఈరోజు టేబుల్ చేసిన తర్వాత రేపు చర్చిస్తారనే దానిపై కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది